తుంగస్తనగిరి తటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశత శిరస్సిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం స్రజని గళితం యావలాకృత్య ముంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఓం నమో వెంకటేశాయ. ధనుర్మాసం అనగానే మనందరి మదిలో మెదిలేది గోదాదేవి రచించిన తిరుప్పావై. గోదాదేవి మధుర భక్తికి ప్రతీక. సాక్షాత్తు శ్రీరంగనాథుణ్ణి తన పతిగా చేసుకుని తరించిన మహాభక్తురాలు. శ్రీరంగనాథుని తన నాథుడిగా చేసుకునేందుకు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి 30 రోజుల పాటు 30 పాసురాలతో అలౌకికమైన జ్ఞానాన్ని అందించిన శ్రీ గోదాదేవి అమ్మవారిని ఈ మార్గశిర మాసాన స్మరించడం ముక్తిదాయకం. భూదేవి అంశగా శ్రీవిల్లి పుత్తూరులో అవతరించిన ఆండాల్ తల్లి ఉపనిషత్ సారంగా తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని భక్తలోకానికి అందించింది. మార్గశిర మాసంలో నోము నోచి భగవంతుని చేరే మార్గాన్ని ఆచరించి చూపింది శ్రీ గోదాదేవి అమ్మవారు. ఈ ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై దివ్య ప్రబంధ సారాన్ని రంగవల్లిక, గానం, నృత్యం, ప్రవచనం, తిరుప్పావై నేర్చుకుందాం స్తుతి రూపంలో సభక్తిపూర్వకంగా మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించండి, తరించండి. ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాశురం యొక్క అర్థాన్ని రంగవల్లిక రూపంలో ఇప్పుడు వీక్షిద్దాం. Thank you.
పన్నెండు మంది ఆళ్వార్లలో ఒకే ఒక స్త్రీమూర్తి ఆండాల్. ఆమె రచించిన 30 పాసురాలు 4వ పాసురాన్ని విద్యార్థులకు నేర్పుతున్న శ్రీమాన్ లక్ష్మీ నరసింహన్ గారి ద్వారా మనము నేర్చుకుందాం. శ్రీవిల్లి పుత్తూరు అనే ఊరిలో విష్ణుచిత్తులు అనే పేరుగల ఒక భక్తుడుండేవారు. ఆ ఊరి దైవమైన వటపత్రసాయికి రోజూ తులసిమాలికలు కట్టి సమర్పిస్తూ ఉండేవారు. ఆయనకు తులసివనంలో తవ్వుతుండగా ఒక బాలిక దొరికింది. ఆమెయే ఆండాళ్ గోదాదేవి. జనకునికి సీతాదేవి దొరికినట్లుగా తనకు దొరికిన ఈ బాలికను విష్ణుచిత్తులు గోదై అని పిలిచి అల్లారుముద్దుగా పెంచసాగారు. బాల్యం నుంచి భక్తి వైరాగ్యాలు కలిగి భగవంతునియందే ఆసక్తి కలిగి ఉండేది. కృష్ణుడినే వివాహం చేసుకునవలెనని సంకల్పించింది. ఆ కోరిక తీరాలంటే పూర్వం గోపికలు కాత్యాయని వ్రతం చేశారని పెద్దల వలన తెలుసుకుని తానుకూడా మార్గశీర్ష స్నానరూపమగు ధనుర్మాస వ్రతమును ఆచరించింది. అదియే 30 పాసురాలతో కూడిన తిరుప్పావై దివ్య ప్రబంధం. తాను ఆ వ్రతమును ఆచరించి మనము కూడా భగవంతుని పొందాలనే కోరికతో గోదాదేవి మనకు అందించిన గ్రంథం ఈ తిరుప్పావై, అనగా శ్రీవ్రతం. తిరు అనగా శ్రీ, పావై అనగా వ్రతం, శ్రీప్రదమైన వ్రతం. ధనుర్మాసంలో ఉపనిషత్సారమైన ఈ తిరుప్పావైని గానం చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు పాసురాన్ని నేర్చుకుందాం. ఆళ్మళై కన్నా ఒండ్రుని కైఘరవేల్ ఆయుళ్ బుక్కు ముహొందు కొడు ఆర్తేరి ఊళు ముదల్వన్ உருவம் போல் மெய் கருத்து பாழியம் தோல் உடைய பற்பநாபன் கையில் ஆழிபோல் மின்னி வலம் புரிபோல் நின்னதிருந்து தாழாதே சார்ங்கம் உதைத்த சரமழை போல் வாழா உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்து ஏலோர் எம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். వ్రతాచరణకు స్నానం చేయాలని పర్జన్యదేవుని ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో. ఓ పర్జన్యదేవ, గంభీరమైన సముద్రంలో మునిగి ఆ నీటిని పూర్తిగా త్రాగి గర్జించి వ్యాపించి నారాయణుని చేతిలో చక్రమువలే మెరసి శంఖమువలే ఉరిమి ధనస్సు నుంచి విడిచిన బాణవర్షమువలే మంచి వర్షమును నీవు కురిపించుము అంటోంది గోదాదేవి. ఈనాటి కార్యక్రమంలో చెన్నై వాస్తవ్యులు శ్రీనిధి శ్రావ్యంగా అలపించిన తిరుప్పావై పాసురాన్ని విని ఆనందిద్దాం. ఆళిళ్ పుక్కు
శ్రీమాన్ గుదిమెళ్ల మురళి కృష్ణమాచార్యులు వారి తిరుప్పావై ప్రవచనాన్ని ఇప్పుడు విందాం. కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకి. గోదాం వారి యొక్క తిరుప్పావై వ్రతం, ధనుర్మాస వ్రతం వేదాంత పరమైన అర్థాలతో ఈ లోకంలో మనం బ్రతకవలసినటువంటి జీవన విధానాన్ని నేర్పుతున్నట్లుగా మనకి ఒక అద్భుతమైనటువంటి వ్రతరాజంగా ఇది పరిగణించే పెద్దలంతా పరిగణిస్తూ ఉంటారు. ఈ వ్రతం వైదికమైనటువంటి సిద్ధాంతములలో ఉండే చాలా అంశములతో కూడుకుని ఉన్నది అనడంలో ఎలాంటి సంశయము లేదు. మొదటి పాశురం దగ్గర నుంచి 5 పాశురముల వరకు వేదములలో పూర్ణమదః పూర్ణమిదం అంటూ చెప్పినటువంటి పంచప్రకారములు, ఆగమ సంహితలో చెప్పినటువంటి వ్యూహ వ్యవస్థని వీటన్నిటినీ కూడా తన దృష్టిలో ఉంచుకుని ఈ అంశములన్నీ తనకి కరతలామనకం కాబట్టి ఇవన్నీ కూడా ఆవిడకి తెలుసు. ఈ అంశములన్నీలో ఉండే అవగాహనని బట్టి మనందరికీ అర్థం చెప్పడానికని వీలుగా వారు మొదటి పాశురం నుంచి ఒక క్రమాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఈ 5 పాశురములలో పరావ్యూహ విభవ అంతర్యామి అర్చ భగవంతుని యొక్క ఈ 5 రూపములను కూడా మనకి ప్రకాశింపజేస్తారు. ఆ క్రమంలోనే మొదటి పాశురంలోనే మనకి ఈ దేశకాల సంకీర్తనం చేసి మార్గళి యొక్క గొప్పతనాన్ని, ఈ మది నిరైంద నన్నాళాల్ అంటూ కాలం యొక్క గొప్పతనాన్ని కీర్తించిన తరువాత 2వ పాశురం ద్వారా మనకి ఆ వ్రతానికి ఉండే నియమాలు చెప్పారు. నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి మెయ్యెట్టు జుదోం మనరెట్టు నాముడియోం శయ్యాదన శయ్యోం తీక్కొరలై చెన్నోధోం. ఇవన్నీ నిత్యము మనం పాటించవలసినవే కదా. మన కోసం మనం తింటే అది పాపాన్ని తిన్నట్టు అవుతుంది అని పరమాత్మ చెప్పాడు. ఏ త్వగం భుంజతే పాపాహ ఏ పచంతి ఆత్మకారణాత్. నా కోసం నేను వండుకు తింటున్నా, నా కోసం నేను తింటున్నా, నేను బలిష్టంగా అవడం కోసం తింటున్నా, నేను బాగుండం కోసం తింటున్నాను అంటే ఆ పాపపు కర్మ పెరుగుతున్నట్టు లెక్కయ్యా. నువ్వేం తింటున్నా భగవంతుని అనుగ్రహంగా తింటున్నా, భగవంతునికి పెట్టి ఆయన శేషాన్ని ప్రసాదంగా స్వీకరిస్తున్నాను అనుకుంటే చాలు. నువ్వు తినే ఆహారం నీదే, ఎవరికి ఇవ్వక్కర్లా, అందులో భాగాలు ఒక్కర్లా. ఇది దేవుడు ఇచ్చిన ప్రసాదము, ఇది భగవంతుడు మనకు అనుగ్రహించిన ప్రసాదం అనే ఒక బుద్ధి ఉంటే చాలు అని చెప్పారే. ఆ రకంగా భోగ్యత లేకుండా ఉండడం, ఆ భోగ్యత భగవంతుని ప్రసాదంగా భోగ్యంగా మనం స్వీకరించగలగడం. ఒక రోజున మనం ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే అబ్బా ఎంత బాగుంది అని అనుకునే కంటే ఇంత రుచికరమైన పదార్థాన్ని భగవంతుడు ఎంత ఆనందంగా స్వీకరించాడో కదా అనుకుంటే చాలయ్యా, దాని మీద ఉండే భావన తొలగిపోతుంది. దానికి కర్తృత్వ బుద్ధి భోక్తృత్వ బుద్ధి రెండు తొలగుతాయి. ఈ భోక్తృత్వ బుద్ధి తొలగడం కోసమే నెయ్యుణ్ణోం పాలుణ్ణోం అని అంటారు. నిజానికి ఈ వ్రతంలో నేతిని పాలను వాడకూడదు అంటారు, కానీ ఈ వ్రతంలో అన్ని రోజులు కూడా నేతితో చేసిన పొంగలే కదా ప్రసాదం, పాలతో చేసిన చక్కెర పొంగలే కదా ప్రసాదాన్ని స్వీకరిస్తాం. అంటే నెయ్యుణ్ణోం పాలుణ్ణోం అంటే అర్థం ఈ వ్యావహారికమైనది కాదని తెలుస్తోంది కదా. స్వాపదేశంగా భోగ్యతా బుద్ధిని విడచుట అని అర్థం. చెయ్యాదని చెయ్యం, చెయ్యకూడని పనులు చెయ్యం. పెద్దలు ఏదైతే చెప్పారో అదే పాటిస్తాం, పెద్దలు నిషేధించిన వాటిని అస్సలు చెయ్యము అని చెప్పాలి. అకృత్యకరణము కృత్య అకరణము అని 2 పదాలు. కృత్యము చెయ్యవలసిన దాన్ని మానవచ్చునేమో, కానీ చెయ్యవద్దు అని చెప్పిన దాన్ని ఏమాత్రం చేయకూడదు. అది కాబట్టి అమ్మవారు అంటారు చెయ్యాదని చెయ్యం, చెయ్యకూడని పనులు చేయము, పెద్దలు ఆచరించని పనులు చేయము, ఎవరిని నోటి ద్వారా ఎవరిని దూషించవయ్యా, ఎవరిని బాధ పెట్టకూడదు. నోటి ద్వారా తీక్కొరలై చిన్నోదోం, ఎదుటి వ్యక్తిని మాటలతో బాధ పెట్టేటట్లుగా ప్రవర్తించము. తోచినది పెద్దలకు వారిని గౌరవిస్తాం, పేదలకు తోచినంతలో తగినంతలో ఎంత వీలుంటే అంత ఇస్తాం. దీయమానే మనకి దానాదృతే నోపకార్యం వర్తతే ధనినః పరం, దీయమానం హి తత్తస్య భూయ ఏవాభివర్ధతే అని అంటారు శుక్రాచార్య నీతిలో. అంటే అర్థం ఒక ధనికుడు, ధనికుడు అంటే తనకు ముందున్నటువంటి వ్యక్తి కంటే కొంచెం ఉన్నతంగా ఉన్నవాడు,
ఎంతో కొంత వాడి ఉన్నతిని పరిగణించుకుని తన ఎదుటి వ్యక్తి యొక్క ఉన్నతిని పరిగణించుకుని గుర్తివ్వాలి. ఇస్తే విడిదిగా తగ్గిపోతుందంటే కాదయ్యా, దీయమానం హి తత్తస్య, వాడు ఎంత ఇస్తే అంతా వాడికి పెరుగుతుందయ్యా. ధనం కలిగిన వాడికి గొప్ప కృత్యమేమి, దానాదృతే నోపకార్యం, దానము చేయడం కంటే గొప్ప కార్యం లేదయ్యా అని పెద్దలు చెప్పారు. ఆ రకంగా ఎంతో కొంత దానం చేయాలి. ఆ దానం చేయడం కూడా జీవితంలో ఒక భాగం కావాలి అని అమ్మవారు చెప్తారు. నోటి ద్వారా ఎవరిని హింసించం, చేయకూడని పనులు చెయ్యం, పెద్దల్ని గౌరవిస్తాం, పేదలకి ఏదో కొంత తగినంత సహాయాన్ని అందిస్తాం, అంతేకాకుండా భోగ్యతా బుద్ధిని విడుస్తాం, భగవంతుని యొక్క ప్రసాదంగా దేనినైనా స్వీకరిస్తాం తప్ప అంటూ నిత్యము మనం ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో రెండవ పాశ్వరంలో మనకి నియమాల పేరుతో ఒక అందమైనటువంటి క్రమ జీవనాన్ని మనకు అందిస్తారు. మూడవ పాశ్వరంలో ఏం కోరుకోవాలి భగవంతుడు కనిపిస్తే, భగవంతుడిని కీర్తించి మనమేం కోరాలి, అందరము బాగుండాలని కోరాలి. అందరికీ ఏది మేలు చేస్తుందో ఆ మేలు చేసే వ్యక్తులు బాగుండాలని కోరుకోవాలి. ఏవి ఆవులు కదా, గోవులు, విప్రులు, వేదముల్ మహీభారము దల్పగా, జనులు పరోపకార సత్కార మెరుంగలే రకట. భక్త రామదాసు గారు చెప్తారు దాశరథి శతకంలో, ఆవులు, వేదములు, విప్రులు వీరంతా కూడా లోకాన్ని ఉద్ధరిస్తున్న మహానుభావులు కదా అని అంటారు. అయ్యమం పిచ్చయం ఆందనయం కైఘాట్టి, అలాగా పెద్దల్ని గౌరవించుట, పేదలకి సహకరించుట, ఈ రకమైన పద్ధతిలోనే ఏదైతే లోకానికి ఉపకరిస్తున్నాయో అవన్నీ బాగుండాలి, లోకమంతా సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు సమృద్ధంగా ఉండాలి అంటే మూడవ పాశ్వరంలో కోరుకుని, నాలుగవ పాశ్వరంలో పాడి పంటలు పెరగాలి, పాడి పెరగాలి అన్నా పంట పెరగాలి అన్నా కావలసినది, తమ వ్రతం కొనసాగాలి అన్నా కావలసినది ఏది, అది స్నానం, నీరు కావాలి. ఆ నీరు ఎలాంటిది కావాలి, పైనుండి పడాలి. ఎలా పడాలి, ఆజిమషైకన్నా అంటూ వరుణదేవుణ్ణి ఆహ్వానించి వరుణదేవుడు ద్వారా వర్షాన్ని ఎలా కురవాలో ఆ వరుణదేవుడికి చెప్పి తద్వారా వీరు వర్షాన్ని కురిపించమని ప్రార్థన చేస్తారు. నిజానికి ఇంతగా అమితంగా ప్రేమించే గోప బాలకుల కోసం, గోపకుల కోసం, గోపకులం కోసం భగవంతుడు నాగపర్యంకముత్సృజ్య హ్యాగత మధురాంపురి, అక్కడి నుంచి విడిచి ఆ నాగపర్యంకాన్ని విడిచి వైకుంఠము నుండి మధురానగరానికి విచ్చేసినటువంటి స్వామి ఎలా చెబితే అలా విన్నాడు కదా. ముట్టించుకున్నాడు, కొట్టించుకున్నాడు, తాళ్లతో కట్టించుకున్నాడు, ఇలాగ రకరకాలుగా మనకి పెద్దలు చెప్పినట్లుగా ఎలా చెబితే అలా వినేటట్టుగా సొన్నవన్నం సేద పెరుమాళ్ అన్నట్లుగానే కదా తన గోకులంలో తాను ప్రవర్తించాడు. అలాగా భగవంతుడే భక్తులు చెప్పినట్లుగా ఆచరిస్తున్నప్పుడు ఆ భగవంతుని యొక్క సేవకులైన వారు కూడా ఈ భక్తులు చెప్పినట్టు వింటారు కదా. భగవంతుణ్ణి ప్రపన్నత పొందినటువంటి వారు, భగవంతుని ప్రపత్తి చేసిన వారు, భగవంతుణ్ణి ఆశ్రయించేవారు దేవతలను సైతం శాసించగలిగేటువంటి గొప్ప ఒక విధానం ఏర్పడుతుంది. ఒక రాజుగారు మనం చెప్పినట్టు వింటున్నారనుకోండి, రాజుగారికి మనం అమితంగా నచ్చి రాజుగారంటే మనకి పరమ ప్రేమ కలిగి ఉండి ఆ రాజుగారు మన చెప్పు చేతుల్లో ఉన్నప్పుడు రాజుగారికి తర్వాత ఉండే అధికార గణమంతా మనం ఎలా చెప్తే అలా వింటుందే, ఈ లోకంలో సహజంగా మనం గమనిస్తున్నాం కదా. ఆ రకంగానే ఈ గోప బాలికలంతా, ఈ గోదాగోపికతో కూడినటువంటి వీరంతా కూడా నాలుగవ పాశ్వరంలో వరుణదేవుణ్ణి ఆహ్వానిస్తున్నారు, వర్షం కురమని శాసిస్తున్నారు. ఎలాగా ఎలా వర్షం కురవాలో చెబుతున్నారు ఈ పాశ్వరంలో. ముందుగా పాశ్వరాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆజిమజై కన్నా ఉన్ను నీ కైఘరవేల్, ఆజియుల్ పుక్కు ముఖందు కొడార్తేరి, ఊజి ముదల్వనుబంబోల్ మేఘరుత్తు పాజియందోళుడై పర్పనాభన్ కయ్యిల్, ఆయుపోల్ మిన్ని వలంబురిపోల్ నిన్నధిరిందు తాజాదే శార్గవదైత్త శరమజైపోల్, వాయవులఘినిల్ పెయ్దిడాయ్ నాంగళు మార్గజి నీరాడ మగజిందేలోరెంబాబాయ్. ఆజిమజై కన్నా అని పిలుస్తున్నారు. నిజానికి సిద్ధిర్భవతి వానేతి సంశయ అచ్యుత సేవిన, భగవంతుని నేరుగా కొలిచేవారికి సిద్ధి కలుగుతుందో కలగదో తెలియదు, కానీ నా సంశయోస్తి తద్భక్త పరిచర్యా రతాత్మన, ఆ భగవంతుని యొక్క భక్తులకు పరిచర్యలు చేసే వారికి మాత్రం, వారికి సేవ చేస్తే కనుక ఎలాంటి సంశయం లేకుండా సిద్ధి కలుగుతుంది అని చెప్పడం లో ఎలాంటి లోటు లేదయ్యా.
జ్ఞానమనుట్టానమివై నన్నాఘవే యుడయనానా అంటారు బ్రహ్మాండ మహాములు ఉపదేశరత్నమాలలో. జ్ఞానము అనుష్ఠానము కలిగిన గురువుని ఆశ్రయించి, సద్గురువుని ఆశ్రయించి, సదాచార్య సమాశ్రయణాన్ని పాటించి, తద్వారా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందినప్పుడు శ్రీయఃపతిని ఆశ్రయించినా ఆశ్రయించకపోయినా, ఆయన అనుగ్రహం మన మీద కురిసినా కురవకపోయినా కూడా తానే వైకుంఠంతరు. ఆ భగవంతుడే నేరుగా వాళ్ళకి వైకుంఠాన్ని ప్రసాదిస్తాడని చెబుతారే. అంటే భగవంతుని యొక్క పరిచర్య చేసే మహాత్ములైనటువంటి ఆచార్యుల యొక్క అనుగ్రహాన్ని పొందడం కూడా చాలా అవసరం. మనకి ఇందులో రెండు రకాల ఆజిమజేయకన్నా అంటూ భగవంతుని యొక్క ఆజ్ఞను పరిపాలించే ఆ వరుణదేవుణ్ణి వారు ప్రార్థన చేస్తున్నట్లుగా ఉంటుంది. ఆ ప్రార్థన చేస్తూనే ఇలా కురవాలి, ఇలా మెరవాలి, ఇలా ఉరమాలి అంటూ ఒక క్రమాన్ని కూడా వారు చెబుతారు. చెబుతూ ఆజిమజేయకన్నా అంటే వర్షాన్ని అందించే ఒక నిర్వాహకుడు ఆయన, వర్షాధిదేవత అయినటువంటి ఓ పర్జన్యుడా, ఓ వరుణదేవుడా అంటూ సంబోధిస్తారు. వన్ను నీ కైఘరవేల్, నువ్వు నీ యొక్క దాతృత్వాన్ని దాచుకోకయ్యా, ఎప్పుడూ కూడా నువ్వు జలప్రదానం అనేటువంటి గొప్ప గుణం నీలో ఉంది. అడిగినా అడక్కపోయినా అందరికీ ఇస్తావు. చిన్నవాడా పెద్దవాడా నువ్వు చూడవు. ఇది ఊసర క్షేత్రమా, ఇది పంట క్షేత్రమా నువ్వు పాటించవు. అందరికీ సమానంగా నీ అనుగ్రహాన్ని కురిపిస్తావు భగవంతుడిలా. భగవంతుడి యొక్క అనుగ్రహం ఎట్లా అయితే అందరికీ సమానంగా అందుతుందో, అలాగే వర్షాధిదేవత అనేటువంటి నీ యొక్క వర్షం కూడా, నీ యొక్క జలప్రదానం కూడా అందరికీ అందుతుంది కదా, ఏమాత్రం సంకోచింపవలదయ్యా. ఒన్ను నీ కైహరవేల్, ఆజి యుల్పుక్కు ముగందు కొడు ఆర్తేరి. బాగా ఒక గంభీరమైన సముద్రంలోకి లోతుగా ముడుగును, లోపలిదాకా ప్రవేశించు, అందులో ఉండే నీటంతా హాయిగా తాక్కు, పైకిలే, బాగా తేన్చు, పైకి ఆకాశానికి వచ్చి కొడు ఆర్తేరి. బాగా తిన్నవాడు తేర్పు వస్తుందే, ఆ త్రేన్పు వచ్చినట్లుగా నువ్వు త్రేయించు. ఎలా వెళ్ళాలి? గంభీరమైనటువంటి సముద్రంలో మునిగి నీటిని బాగా, నీటి సారం లోపల ఉండే పై చెత్తను పై నీటిలో కాకుండా లోపలిదాకా వెళ్ళి నీటి సారంతో, జీవ సారంతో ఉండేటువంటి ఆ జలాన్ని తాగి పైకి లేచి కడుపు నిండిన తర్వాత త్రేంచినట్టుగా త్రేయించు. కూడా ఆర్తేరి ఊజి ముదల్వన్ ఉరువంబోల్ మేకరుత్తు. ఆ పైన నువ్వు ఎలా ఉండాలంటే, ఎప్పుడైతే నువ్వు నీరు నిండుతుందో, నీలో నీరు హాయిగా తాగుతావో, నీ శరీరం అంతా కూడా నీలమేఘశ్యాముడని కీర్తించబడ్డే పరమాత్మ యొక్క శరీరాన్ని పోలి ఉంటుంది. అంటే నల్లటి మేఘము పరమాత్మకి పోలిక, పరమాత్మ నల్లటి మేఘానికి పోలిక. ఎవరెలా పోలిక పోలుస్తాం? మనం సాధారణంగా లోకంలో మనం బాబులు సాధారణ కవిత్వం ఏమున్నా కూడా భగవంతుడు ఎలా ఉంటాడు అంటే నీల మేఘశ్యాముడై ఉంటాడు, నల్లటి మేఘం నిండినట్లుగా ఉంటాడు అని చెప్పడం ఒక పద్ధతి. మనకు తెలిసిన ఉపమానం ఇది, ఉపమేయం ఇది కాబట్టి ఉపమానాన్ని దృష్టిలో ఉంచుకుని ఉపమేయాన్ని మనం చెబుతూ ఉంటాం. మనం ఉపమేయాన్ని మనం అర్థం అయ్యేటట్టుగా చెప్పగలుగుతాం. కానీ ఇక్కడ గోదామవారు, నువ్వు భగవంతుడి యొక్క శరీరాన్ని పోలినట్లుగా నీ శరీరం కావాలి. అంటే మేఘం పట్టి మేఘాన్ని పోలినట్టు భగవంతుడి శరీరం అనేది సాధారణమైనటువంటి ఒక వర్ణన. అలా కాదట, భగవంతుడి యొక్క నీలిమ ఎలాగైతే ఉంటుందో అతని వారి యొక్క శరీర కాంతి, అలాంటి కాంతిని నీవు పొందాలి. మీ కరుత్తు పాజియందోళుడై పర్పనాభన్ కయ్యి, పాంచజన్య ఉరిమినట్లుగా ఉరవాలి. ఎలాగా ఒక చక్రము మెరిసినట్లుగా మెరిసి, శంఖము ఉరిమినట్లుగా ఉరిమి, వారి చేతిలో ఉండేటువంటి శార్ంగం అనేటువంటి ధనస్సు ద్వారా శరమజైపోల్, శర పరంపర సాగినట్లుగా వర్ష పరంపర మాకు సాగాలి అంటూ ఈ పాశురంలో గోదమ్మవారు భగవంతుడి యొక్క ఆయుధములతో, భగవంతుడి యొక్క శరీరముతో ఈ పర్జన్య దేవుడి యొక్క పోలికని వారు చెప్తున్నారు. ఓ పర్జన్య, నీవు శుభ్రంగా నీరు తాగి, ప్రజాపాతి సలిలాదాసా ముద్రాత్ ఆపాయిరయన్ను దధిమర్దయాతి. ఇది వేదం చెప్పిన మాట. సముద్రాత్, సముద్రములోనికి తాను వెళ్ళి సముద్రము నుండి తాను నిండుగా నీరుని స్వీకరించి, ప్రజాపాతి సలిలాత్ ఆసముద్రాత్ అంతరిక్షాత్ అని వేదం చెప్పినటువంటి తీరులోనే ఈ ఆజి యుల్పుక్కు ముగందు కొడు ఆర్తేరి, నీవు సముద్రం లోతుగా వెళ్ళి ఆ లోతులో ఉండే నీరును తాగాలి, పైకి లేవాలి. అంటే వేదాంతం ఒక ఈ పాశురాన్ని మన పెద్దలంతా కూడా నమ్మాళ్ళవార్ల పరంగానూ అద్భుతమైనటువంటి స్వాపదేశార్థాన్ని చెబుతారు.
ఆచార్యులు అగ్రేసరులు మనకి ప్రకాశించేటువంటి చూడామణిగా చూడామణి మహర్నిశమని కీర్తించబడేటువంటి భగవద్ రామానుజులకి ప్రతిపదాన్ని కూడా అన్వయించి ఈ ఆదిమజయ కన్నా ఉన్ను నీ కైకరమైనటువంటి పాశురం మొత్తం కూడా మా ఆళ్వారులలో ఆళ్వార్ పేరు పొందినటువంటి పన్నెంద్రాళ్వార్లలో ప్రముఖంగా మనకి ప్రాథమ్యాన్ని వహించినటువంటి నమ్మాళ్వార్లకి ఈ స్వాపదేశార్థాన్ని మన పెద్దలు చెబుతారు. ఆచార్యులలో ఉత్తమాచార్యులుగా ఉండేటువంటి భగవద్ రామానుజులకు ఈ పాశురంకి ఉండేటువంటి ప్రతి పదార్థపు పోలికతో మనకి చెబుతారు. ఓ పర్జన్యదేవ, నీవు చక్కగా నీటిని త్రాగి ఆకాశానికి త్రించి చక్రంలా మెరసి శంఖంలా ఉరిమి బాణ పరంపరలాని వర్షాన్ని కురిపించమని కోరుతూనే పద్మనాభన్ కైల్ ఆజిపోల్ మిన్ని, పద్మనాభుని యొక్క చేతిలో ఉండేటువంటి చక్రంలా మెరవాలయ్యా నీవు, వలంబురిపోల్ నిన్నధిరిందు, వలంబురిపోల్ వలంబు అంటే దక్షిణావృత శంఖములా నీవు ఉరమ ధ్వనించాలి. తాజాదే ఏమాత్రం ఆలస్యం చేయక శార్ంగముజయిత్త శరమజైపోల్, శార్ంగముజయిత్త ధనస్సు త్రోసినట్లుగా ఉండే బాణపరంపరగా వర్షాన్ని కురవాలి. ఈ వర్షాన్ని కురిస్తే నాంగళం మార్గజి నీరాడ, మేమంతా మార్గడి స్నానాన్ని ఆచరిస్తాము, మహిజిందు సంతోషిస్తాము. ఎలాగా ఇప్పుడు ఆరాధనలో ఏ ఆరాధన గొప్పది అంటే భాగవత ఆరాధన కదా గొప్పది. ఆరాధనానాం సర్వేషాం విష్ణోః ఆరాధనం పరం. ఎంతోమందిని దేవతల్ని ఆవాహన ఆరాధన చేస్తూ ఉంటాం, ఆవాహన చేసుకుని ఆరాధిస్తూ ఉంటాం కదా మనం. ఎంతమంది దేవతలు ఆ దేవతల యొక్క రుచిని బట్టి, వారి యోగ్యతని బట్టి, వారి కర్మఫలాన్ని బట్టి ఒక్కొక్క దేవతను ఒక్కొక్కళ్ళు ఆశ్రయిస్తూ ఉంటారు. ఏపి అన్యదేవతాభక్తాః యజంతే శ్రద్ధయా అన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం తానే చెప్పాడే. అలాగ ఎన్ని రకములుగా ఎన్ని రూపములలో ఉండే భగవంతుణ్ణి, ఏ దేవతలో అంతర్యామిగా ఉండే భగవంతుణ్ణి ఎంతమంది అయినా ఎన్ని రకాల ఆరాధనలు చేసినా కూడా నేరుగా చేసే విష్ణు ఆరాధన ఆరాధన అన్నింటిలో గొప్పది. ఆరాధనానాం సర్వేషాం, అందరిలో అంతర్యామిగా ఉండి అంతర్యామిగా గుర్తించి చేసే ఆరాధన ఒక క్రమం, అయితే నేరుగా ఆ భగవంతుడికే చేసే ఆరాధన ఒకటి. దేవతల ద్వారా భగవంతుని కీర్తించడం అనేది ఒక పద్ధతి. అలా చేసేవాళ్ళు చాలామంది లోకంలో బహుదేవతారాధకులు ఉంటారు. అలా కాకుండా ఏకదేవత ఉపాసన చేస్తున్నట్లుగా ఉండేటువంటి ఉపాసన ఆరాధన ఏదైతే ఉన్నదో ఆరాధన చాలా గొప్పది. ఆరాధనానాం సర్వేషాం విష్ణోః ఆరాధనం పరం, విష్ణుమూర్తి యొక్క పరతత్వమైనటువంటి పరమాత్మ యొక్క ఆరాధన చాలా గొప్పదయ్యా. తస్మాత్ పరతరం ప్రోక్తం, ఆ విష్ణు ఆరాధన కంటే చాలా గొప్ప ఆరాధన ఇంకొకటి ఉన్నది. ఏమా ఆరాధన? తదీయారాధన నృప. తదీయులంటే తత్ అనే భగవంతునికి చెందినటువంటి పరమ భాగవతోత్తమం ఎవరైతే ఉంటారో వారికి చేసే ఆరాధన ఇంకా గొప్పది కదా. ఓ వరుణదేవ, నీవు చేసేటువంటి ఆరాధన భాగవతోత్తముల కోసం గనక ఈ రకమైనటువంటి నువ్వు నీటిని గనక జలప్రదానం చేస్తే వారందరూ సంతోషిస్తారయ్యా, మగిజిందు సంతోషిస్తారు. సంతోషించిన ద్వారా నాంగళం మార్గది నీరాడ, మేము కూడా వేకువ జామునే లేచి హాయిగా స్నానాన్ని ఆచరించి ఈ వ్రతాన్ని ఆచరిస్తాము అని అంటారు. ఇందులో ఉండేటువంటి అంశములన్నీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మేఘాన్ని ఒక ఆచార్యుడితో పోలుస్తారు. ఒక సద్గురువు మేఘం లాంటి వాడు అవుతాడు. మేఘం ఎలాగైతే ఉప్పుగా ఉండే సముద్రం నుండి నీటిని సేకరించి తీయటి జీవ శక్తి నిండి ఉన్నటువంటి జలాన్ని ఎలాగైతే కురిపిస్తుందో అలాగే ఆచార్యులు కూడా ఏం చేస్తారు, అనేక రకములైనటువంటి ఉపాసనలతో విధులతో నిషేధాలతో రకరకాల ఉపాఖ్యానములతో అర్ధబాధములతో నిండి ఉన్న వేదం, ఆ వేదం అనేటువంటి సముద్రం, వేదము సముద్రంతో పోలుస్తారు కదా, అగాధము అమేయము అయి గంభీరము అయినది కాబట్టి వేదమును సముద్రంతో పోలుస్తారు. ఆ వేదము నుండి కూడా ఆ శృతి సాగరం నుండి మనకు అర్థం కాని మనం కనుక నీళ్ళలో దిగితే ఆ నీరు మనకు రుచించదు, అందులో ఏమున్నాయో తెలియవు, చివరిదాకా వెళ్ళడం కష్టం, లోతుకు మునగడం కష్టం, ఏ రకమైనటువంటి జల జంతువులు మనం వింగేస్తాయో తెలియదు. అది శృతి సాగరము, ఇది సాగరము. సాగరంలో రత్నములు ఉంటాయి, యాదోరత్నై నివారణవహన్ అంటారే, యాదస్సులు అనేటువంటి జల జంతువులు ఉంటాయి, రత్నములు ఉంటాయి. రత్నం కోసం మనం కనుక దిగితే ఏమో యాదస్సు చేతిలో మనం నశించిపోతే, జల జంతువుల చేతిలో పడిపోతే. కాబట్టి వేదములో
మనకి దురవగాహములై ఉండి దేనిని అనుసరించాలో దేనిని అనుసరించరాదో కూడా తెలియనటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. అలాంటి వేదములలో ఉండేటువంటి వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఇదిగో దీని తత్వం ఇది, దీని అర్థం ఇది, దీని రహస్యం ఇది, దీని రహస్యార్థం ఇది అంటూ ఆ వేదంలో ఉండేటువంటి ఆ తత్వాన్ని బాగా తాము ఆకలింప చేసుకుని ఆచినోతి శాస్త్రార్థాన్ అని చెప్పినట్లుగా తాము ఆకలింపు చేసుకుని మనకి అర్థమయ్యేటట్లుగా మన యొక్క బుద్ధి వికసించేటట్లుగా మన హృదయం దాన్ని అర్థం చేసుకుని పాటించగలిగేటట్లుగా మనకి వారు అది జీవశక్తితో నిండినటువంటి జలంగా మనకు అందిస్తారు. అంతేకాకుండా ఆ మేఘము వీడికి చెప్పచ్చు, వీడికి ఇవ్వచ్చునా నీటిని, వీడికి ఇవ్వకూడదా, వీడి దుర్మార్గుడు, వీడి దగ్గర నేను వర్షాన్ని కురవను, మంచివాడి దగ్గర కురుస్తాను అనుకోదు. మేఘం ఎప్పుడు కూడా సమానంగా కురుస్తుంది. అందులో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మేఘానికి లక్ష్యం మంచివాళ్లే లక్ష్యం. మంచివాళ్ళకి కోసం కురిసిన ఆ నీరు చెడ్డవాళ్ళకి ఉపకరిస్తుంది, అది వేరే అంశం. అంటే చెడ్డ మంచి తను నావాడు, తన పరాయివాడు, తన రా వచ్చినవాడు, తన కానివాడు అనేటువంటి చూడకుండా అందరికీ సమానంగా మేఘం ఎట్లా అయితే ఇస్తుందో గురువు కూడా శిష్యులందరికీ అలాగే ఒక ఉపదేశాన్ని చేస్తాడు. ఇది రహస్యమైనటువంటి అర్థము అని అంటారు. అందులో అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు, అర్థం కాని వాళ్ళు ఉంటారు. ఇలాగా వాళ్ళలో ఉండే తారతమ్యము ఉంటుంది. తారతమ్యం ఉన్న గురువు ఎప్పుడు కూడా సమానంగానే బోధిస్తాడే. అలాగా గురువుకి మేఘానికి ఉండే పోలికలు మనకి ఇందులో గమనిస్తే కనుక ఆళ్వారు అని కీర్తించబడే నమ్మాళ్ళవార్లకి ఈ పాశురానికి ఉండేటువంటి సంబంధం మనకు కనిపిస్తుంది. అలాగే ఆచార్యుల్లో ఉత్తమాచార్యులై ఉండి ఈ లోకానికి లోకమంతా ఉజ్జీవించాలి, ఆశయుడయోర్కెల్లాం ఆర్యర్హాళ్ కూరుమెన్రు అంటూ అందరినీ పిలిచి అందరికీ మంత్రోపదేశం చేసి అందరూ తరించాలి అని ఆశించినటువంటి ఉదారులైన వారు కదా రామానుజులు వారు. ఆ భగవద్ రామానుజులకు కూడా ప్రతి పదము అన్వయించేటట్లుగా మన పెద్దలు స్వాపదేశార్థాన్ని అనుగ్రహిస్తారు. ఈ ఆజమజయకండా పాశురం ఆచార్య వైభవాన్ని కీర్తిస్తోంది అంతర్లీనంగా. పైకి ఒక మేఘాన్ని కీర్తిస్తున్నట్లుగా, మేఘమే వర్షాన్ని కురిపిస్తుంది కాబట్టి ఆ వర్షం కోసం మనం ప్రయత్నం చేస్తున్నట్లుగా, ఆ వర్షం వస్తేనే నీరు వస్తుంది, ఆ నీటిలోనే మేము స్నానాన్ని ఆచరిస్తాం, ఆ స్నానాన్ని ఆచరిస్తే వ్రతాన్ని కొనసాగిస్తాం అంటూ ఒకదానికి ఒక సంబంధాన్ని చెబుతూ మేము వ్రతాన్ని ఆచరించాలంటే నీరు కావాలి, నీరు కావాలంటే వర్షం కురవాలి, ఆ వర్షం కురవాలి అంటే ఆ ఆజిమ ఏక్కన్నా ఉన్ను నీ కైగరవే. ఓ వర్షాన్ని కురిపించే వరుణదేవుడా, నీవు అంతర్యామి భగవంతునిలో అంతర్యామిగా భగవంతుడు నీలో ఉన్నాడయ్యా, నీవు భగవంతుడు నాలో అంతర్యామిగా ఉన్నాడని నీవు గుర్తించుకుని ఆ భగవంతుని యొక్క శరీరంలా నల్లటి శరీరాన్ని ధరించి నీటి సమృద్ధితో మాకు పాంచజన్యంలా శంఖంలా ఆ శారంగంలా పంచాయుధ సమన్వయంగా మాకు మంచి నీటిని ప్రసాదిస్తే మేము వ్రతాన్ని కొనసాగిస్తాము. ఆ వ్రతం ద్వారా ఏం కలుగుతుంది? నాంగళం మార్గజి నీరాడ, ఈ మార్గలి స్నానాన్ని ఆచరిస్తాం. అంటే వీళ్ళు చేసే స్నానానికి ఒక చెరువు సరిపోయినప్పటికీ కూడా కాదని, ఆ పైనుండి ఆచార్య సదుపదేశం ద్వారా పొందిన భగవజ్ఞానము, తద్వారా కలిగిన భగవద్గుణానుభవమే అసలైన స్నానము అంటూ మనకి పెద్దలు ఆ గోదామవారు పెద్దలు చెప్పిన అంశాన్ని మనకు అర్థమయ్యేటట్లుగా చెబుతూ ఈ పాశురం ద్వారా ఆచార్య వైభవాన్ని, పర్జన్య ప్రాభవాన్ని, భగవంతుని యొక్క అంతర్యామిత్వాన్ని చెప్పారు. ఇందులో విభవావతారం తర్వాత అంతర్యామిగా భగవంతుడు ఉన్నాడనేటువంటి అంశాన్ని అమ్మవారు ఇందులో చాలా అందంగా మనకి అర్థమయ్యే రీతిలో వ్రతానుగుణమైనటువంటి పద్ధతిలో మనకి అందించారు. ఆ అందించినటువంటి తల్లికి నమస్సులు అర్పిస్తూ మాదృశా కించనత్రాణ బద్ధ కంకణ పాణయి విష్ణుచిత్త తనూజాయి గోదాయి నిత్యమంగళ. ఇప్పుడు తిరుప్పావై పాసుర వైభవాన్ని తెలిపే నృత్యాభినయాన్ని వీక్షిద్దాం. ఆళియుల్ పుక్క
నిన్నటి తిరుప్పావై కార్యక్రమంలో శ్రీమతి టీకే చూడమని గారు భక్తి భావంతో ఆలపించిన గోదా స్తుతిని విందాం. ప్రియ భగవద్ బంధువులారా, వేదాంత దేశకులు అందించినటువంటి గోదా స్తుతి అనేటువంటి ఈ స్తోత్రాన్ని మనం చాలా ఆనందంగా అనుసంధానం చేసుకుంటున్నాము. ఇందులో 3వ శ్లోకంలోకి మనం ప్రవేశించాము. స్తోత్రానికి తగినటువంటి వాక్కుని ఇవ్వవలసినటువంటి భారం నీదే తల్లి అంటూ అమ్మని ప్రార్థిస్తున్నారు. ఆ శ్లోకం మనం చూద్దాం ఇప్పుడు. త్వత్ప్రేయస శ్రవణయో అమృతాయమానాం తుల్యాం త్వదీయ మణినూపురసింజితానాం గోదే త్వమేవ జనని త్వదభిష్టవార్హాం వాచం ప్రసన్న మధురాం మమ సంవిధేయః త్వత్ప్రేయసః శ్రవణయోః అమృతాయమానాం. అమ్మ, ఆండాళ్ తల్లి, గోదాదేవి, నువ్వు, నీ పేరు, నీ చరిత్ర వీటన్నిటినీ ఒక్కసారి తలుచుకుంటేనే మా హృదయం అంతా కూడా తీయగా తీపి తీపి భావనలతో నిండిపోతుంది. ఆ నిండిన తీపి భావనలను ప్రకటించాలి అంటే మాట కూడా తీయగా ఉంటే అది ఎంతో బాగుంటుంది. కాబట్టి దానికి తగినటువంటి శక్తిని నువ్వే అనుగ్రహించాలి అంటూ ఈ శ్లోకంలో ఒక 4-5 గుణాలని, తమకి ఎలాంటి కవితాశక్తి కావాలో 4-5 మాటల్లో చెప్తున్నారు మనకి వేదాంత దేశికులు అని. మొట్టమొదటిది శ్రవణయోహో అమృతాయమానం. నీ భర్తగారి చెవలకి అమృతము పోసినట్లుగా ఉండాలి అని. మనకి ఏదైనా ఒక విషయం చాలా బాగుంది వింటున్నాము అన్నప్పుడు దాన్ని మనం అమృతంతో పోలుస్తాం, కర్ణామృతం అంటాం. అంటే చెవులకి అమృతంలా ఉంది అని చెప్పి మనం అంటాం అన్నమాట. అలా నీ భర్త గారి చెవులకి అమృతాయమానముగా ఉండాలి నేను చెప్పేటువంటి మాటలు అనేది మొట్టమొదటిది. ఎలాగట? తుల్యాం త్వదీయ మణినూపుర సింజితానం. నువ్వు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆయన దగ్గరకు వెళుతున్నటువంటి సందర్భంలో నీ కాళ్ళకు ఉండేటువంటి అందెలు ఉన్నాయే, అవి గల్ 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 అని వినిపిస్తుంటే అదిగో వస్తోంది 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 అని ఆయన మనస్సు ఎలాగ ఆనంద తరంగితమవుతుందో అలా ఆనందాన్ని ఇచ్చేటువంటి మధుర నినాదము వినపడాలి అని అంటారన్నమాట. మంజు ప్రణాదం మణినూపురంతే మంజుషికాం వేదగిరాం ప్రతిమహ అంటారు ఈ కవే హయగ్రీవ స్వామిని గురించి చేసినటువంటి ప్రార్థనలో. మంజు ప్రణాదం మణినూపురం, ఆ మణినూపురాలు వెదజల్లేటువంటి అందమైనటువంటి రవళి గల్లు గల్లుల శబ్దం వినపడాలి అనేటువంటిది. అలాగే గోదే త్వమేవ జనని త్వద అభిష్టవార్హం. నీకు చాలా ఇష్టమైనటువంటి స్తోత్రానికి అర్హమైనటువంటి పదజాలాన్ని వాచం ప్రసన్న మధురం, అవి ప్రసన్నంగా ఉండాలి. ప్రసన్నత అంటే ఏమిటి? ఏ ఆందోళన కనపడనటువంటి ముఖతత్వము, అది ముఖంలో కనపడే ప్రసన్నత. ఒకసారి ఒక శబ్దాన్ని వినగానే ఆహా దీని అర్థం ఎంత బాగుంది అని మనసుకు ఆనందం కలిగించేటువంటి అర్థం మనకి స్ఫురించడము, అది మాటలలో ప్రసన్నత. అంటే కొట్టినట్లుగానో పరుషంగానో అబ్బా ఆపేస్తే బాగుండును అని అనిపించకుండా ఆహా ఇంకొంచెం మాట్లాడితే ఇంకాసేపు వింటేనా అనేలాంటి ఆనందాన్ని కలిగించేటువంటి ప్రసన్న గుణంతో మాధుర్య గుణంతో ఉండేటువంటి ఒక వాక్కుని మమ సంవిధేయాహ తల్లి నాకు నువ్వు అనుగ్రహించవలసినది అని. అంటే ఈ ప్రసన్నత మాధుర్యం అనేటువంటి రెండు గుణాలు కూడా కావ్య గుణాలు అని మనకి పెద్దలు అందిస్తారు అన్నమాట. ఏమిటి ఇందులో
ప్రసన్నంగా ఉండడము అంటే చాలా స్వచ్ఛంగా ఉండాలి. అది చదవగానే ఆహా తేలికగా ఒక ద్రాక్షాపాకంలా ఉండాలి. మాధుర్యం కూడా అంతే. ఇలాగ ద్రాక్ష పండు ఏమవుతుంది, నోట్లో వేసుకోగానే అలా కరిగి నెమ్మదిగా కంటల్లోంచి తినడంలో ఏమాత్రం కష్టం లేకుండా రసాస్వాదనతో గొంతు దిగిపోతుంది. అలా కాకుండా నారికేళం ఇచ్చామనుకోండి, కొబ్బరి తినాలని ఉంది అంటాను, అనగానే సరే తినండి అని ఓ బాండాన్ని తీసుకొచ్చి ఎవరో ఇస్తారు. దాన్ని తినాలంటే ఎంత ప్రయత్నం చేయాలి, ముందు పైభాగాలు తీయాలా, లోపల పీచు తీయాలా, పెంకు తీయాలా, పగలగొట్టాలా, సరే ముక్క ఇచ్చినా నోట్లో వేసుకుంటే పళ్ళు లేకపోతే ఆ ప్రయత్నం కూడా వ్యర్థమే అవుతుంది. నమిలి నమిలి అప్పుడు ఆ రసం వస్తుంది. అలాగే ఒక పదాన్ని చదివిన వెంటనే ఆహా అనిపిస్తే ద్రాక్షాపాకం. 10 సార్లు చదివినా అర్థం కానంత కష్టంగా ఉంటే నారికేళం అంటారు. తల్లి, నీ గుణగణాల యొక్క వర్ణన ఇలా చదువుతుంటేనే ఆహా ఎంత బాగా రచించారు అనేటువంటి మధుర గుణ సంభరితంగా ఉండాలి అని అంటారు. అది అమృతాయమానంగా ఉండాలి అని. ఏదైనా తాగేది నోరు కదా, కర్ణాలకు అమృతాయమానంగా అంటే చాలా శ్రద్ధగా వినడము అనేటువంటి అర్థంలో మనకి ఆంజనేయ స్వామిని ఏ కర్ణాంజలి సంపుటైహి అహరహ సమ్యక్ పిబతి ఆధారాత్ వాల్మీకేర్ వదనారవింద గళితం రామాయణం అని. అంటే చెవులనే దోసిలిగా చేసుకుని ఆ రామాయణ అమృతాన్ని పానం చేసేవాడట ఆంజనేయ స్వామి. అలాగే శ్రీకృష్ణ కర్ణ అమృతం, కృష్ణుడి యొక్క గుణగణాలన్నిటినీ కర్ణములకి అమృతంగా భావిస్తూ ఆస్వాదన చేయడము అనేటువంటిది. అంటే అమ్మ గుణాలు వింటుంటే మనకే కాదు, శ్రీపరాశర భట్టర్ వారు అంటారు శ్రీగుణరత్న కోసంలో, దృశౌతే భూయాస్తాం సుఖ తరళ తారే శ్రవణత, వింటుంటేనేట స్వామి కళ్ళు అటు ఇటు తిప్పుకుంటూ అవును కదా అవును కదా అవును కదా అని ఆనందిస్తూ కళ్ళు తిప్పుతూ వింటాడట ఆయన. పునర్ హర్షోత్కర్ష స్ఫుటతు భుజయో కంచుక శతం, ఈ పైన ఉన్నటువంటి కంచుకము ఆ ఆనందంతో మనిషి ఒక్కసారి పొంగేటప్పటికి కంచుకము కూడా బద్దలైపోయేటువంటి ఆనందాన్ని పొందుతాడు స్వామి. అందుకని కర్ణయోహో అమృతాయమానం, చెవులకి అమృతంలా ఉండేటువంటి లక్షణం ఉండాలి అని అంటారు. నేను చెప్పేటువంటి ఈ స్తోత్రం ఈ వాక్కులు ఉన్నాయే, నీ మణినూపురాల సవ్వడి మీ రంగనాథుడికి ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో అలాగా స్వామికి ఆనందం కలిగించే అమృత ఉపమానంగా ఉండాలి ఈ స్తోత్రంలో నాకు నువ్వు ఇచ్చేటువంటి పదజాలం అంతా అంత ఆనందంగా సాగాలి అని అంటారు. అంతేకాదు ఆ స్తవము అనేటువంటిది, ఆ స్తోత్రం అనేటువంటిది ప్రసన్నంగా ఉండాలి. అది వినేటప్పటికీ ఇది నేర్చుకోకపోతే ఎలాగా, ఇది వినకపోతే ఎలాగా, ఈ విషయం నాకు తెలియకపోతే ఎలాగానే ఒక తహతహని మనిషికి కలిగించి దాని యందు చాలా ఇష్టాన్ని ఏర్పరిచి అది నేర్చుకునేదాకా వదిలిపెట్టని తత్వం నా కవిత గుణానికి అలవడేలా చేయవలసినటువంటి బాధ్యత తల్లి నీదే. అంతేకాకుండా మాధుర్యాన్ని, కొన్ని మాటలు తీయగానే ఉంటాయి, ఫలితాలు అంత తీయగా ఉండవు. అలా కాదు, ఇక్కడ ఈ పలుకులకి శక్తి మధురముగా ఉండాలి, పలుకుల వల్ల వచ్చేటువంటి ఫలితము మధురంగా ఉండాలి. అనడానికి వినడానికి లబ్ధి పొందడానికి కూడా చాలా ఆనందంగా ఉండేటువంటి గుణవర్ణనము అలా చేసేటువంటి శక్తిని తల్లి నువ్వే నాకు ఇవ్వవలసినదే అని అంటూ తాము రచించేటువంటి ప్రబంధం ఎలా ఎలా ఉండాలి అని వేదాంత దేశకులు కోరుకుంటున్నారో అలా అలా ఉండడానికి కావలసినటువంటి శక్తి సంపదను అంతటినీ కూడా తల్లి నువ్వే నాకు అనుగ్రహించాలి అని కూడా ప్రార్థిస్తున్నారు అని. ఎందువల్ల అంటే మహాకవులు అందరూ కూడా తాము ఏ కవితా శక్తిని ప్రదర్శించడానికి ప్రయత్నించినా కూడా ఇది నేను కాబట్టి రాస్తున్నాను, నాకు కాబట్టి ఇంత బాగా వచ్చిందనే అహంకారాన్ని ఎక్కడ ప్రకటించుకోరు. శక్తి ఉన్నవారు కూడా అహంకారాన్ని ప్రకటించరు. శక్తి ఉన్నవారు మరీ సామాన్యులలాగా నాకు ఏమీ రాదు అయినా నేను నిన్ను పొగడడానికి ప్రయత్నం చేస్తున్నాము అంటూ దీన్ని నైత్య అనుసంధానం అంటారు. అంటే ఎంత వచ్చినా సరే ఏమీ రాని వారి
ఇలాగా భగవత్ సన్నిధిలో తన గుణాలని సమర్పించడము అనేటువంటిది, అనుసంధానం చేయడము అనేటువంటిది ఒక గొప్ప లక్షణము అన్నమాట. ఇక్కడ అంత వచ్చినటువంటి మహానుభావులు కూడా నైత్యానుసంధానం చేసుకుంటూ, తల్లి త్వత్ప్రేయసహ శ్రవణయోహో అమృతాయ మానం, నీ ప్రియుని యొక్క చెవులకి అమృతాన్ని వర్షించేటువంటి మాటలు, తుల్యాం త్వదీయ మణినూపుర సింజితానాం, కాళ్ళకి పెట్టినటువంటి ఆ నూపురాలు గల్లుగల్లుమని వస్తూ ఉంటే ఆ గల్లుగల్లుల ధ్వనులు చెవికి ఎంత మధురంగా వినిపించి ఒక మనిషి యొక్క సమీపత్వాన్ని, మనస్సుకి ఎంత ఆనందాన్ని కలిగిస్తాయో అలాంటి ఈ మాటలు అలా మానసికమైనటువంటి తృప్తిని ఇవ్వాలి. గోదే ఆ పిలుపు కూడా సార్థకమైనటువంటి ప్రయోగము అంటారు. అమ్మ నీ పేరే గోదా అని పెట్టుకున్నాం కదా, తెలుసుకున్నాం కదా, 10 అర్థాల విశేషం ఉంది కదా నీ నామంలో. నువ్వు ఒక జ్ఞాన కిరణాన్ని ప్రసరింపచేస్తావా, వాక్కులని ఇస్తావా, ఇలాంటి 10 అర్థాలు చెప్పుకున్నాం కాబట్టి ఆ దివ్యశక్తులన్నిటినీ క్రోడీకరించి నా కవిత్వంలో నువ్వు నింపేశావు అంటే నేను అద్భుతమైనటువంటి నీ స్తోత్రాన్ని చెప్తాను అని చెప్పి వేదాంత దేశికులు తమ కవిత్వానికి మూల కారణం అమ్మ అనుగ్రహము అంటూ చెప్పినటువంటి విషయాన్ని మనందరం తెలుసుకొని, అమ్మ దయలేనిదే, ఎవ్వరూ ఏ పని చేయలేరు, కాబట్టి ఆండాళ్ తల్లి కటాక్షం పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ధనుర్మాసం సందర్భంగా శ్రీ ఆండాళమ్మవారు భక్తలోకానికి అందించిన తిరుప్పావై దివ్య ప్రబంధ సారాన్ని రంగవల్లిక గానం, నృత్యం, ప్రవచనం, తిరుప్పావై నేర్చుకుందాం స్తుతి రూపంలో భక్తిరస భావంతో వీక్షించారు కదా. ఈనాటి తిరుప్పావై కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి తిరుప్పావై కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఆండాల్ తిరువడిగళే శరణం.